హాయ్ హలో వెల్కమ్ టు థర్ టీ స్టేజ్ ఇవాళ శ్రావణ మాసం స్పెషల్ ఫిఫ్త్ ఎపిసోడ్ అండి మనకి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన అమ్మవారి ముఖాలాలు ఇంకా దీపం చెంబలు జర్మన్ సిల్వర్ సామాన్ అంతా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు చూడండి అమ్మవారి ముఖాలాలు ఎంత కలగా ఉన్నాయో ఆ దేవి మనల్ని చక్కగా చూస్తూ నవ్వుతూనే ఉన్నట్టుంది కదండి ఇంకపోతే జర్మన్ సిల్వర్ ఐటమ్ అండి అన్నీ దొరుకుతాయి మనకి మన పూజ దగ్గర కావాల్సిన ప్రతి వస్తువు కలిసాలు వెండి ప్లేట్స్ ఇలాంటివన్నీ జర్మన్ సిల్వర్ అండి వెండిలాగే ఉంటాయి చాలా బాగుంటాయి చూసేకి కూడా ఇది అమ్మవారిని పెట్టుకునే మనం కలుషం పెట్టుకోవచ్చు అండి దానిపైన కింద అంతా అమ్మవారిది డెకరేట్ చేసి ఉంటాయి ఇవి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా అన్ని రేంజెస్లో దొరుకుతాయి మనం పైన కలుషం పెట్టుకొని అమ్మవారి ముఖాలన్నీ సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఇవి కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉండే కొన్ని డిఫరెంట్ సైజెస్ మీరు ఇక్కడ చూసేయచ్చు వీడియోలో చూడండి కాంబినేషన్స్ కూడా చీరలు చాలా చక్కగా కట్టారు కదండి ఇది నేను చూపించే చాలా చిన్న సైజ్ అండి చాలా బాగుంది మన అమ్మవారి కూడా చిన్నది అయితే మన దేవుడి గది అనేది అంత చిన్నది పెట్టుకోవచ్చు చూడండి ఇది వెండిలాగా కనిపించే ముఖాలము జర్మన్ సిల్వర్ బాగుంది కదండి ఇంకా అమ్మవారికి కావలసినవి పాదాలు లైక్ ఇంకా ఆ పాదాలు కూడా స్టోన్స్ అండి చేతులకి పెట్టేకి పాదాలకు పెట్టేకి స్టోన్స్వి బిల్లల్లాగా అమ్ముతారు అవి కూడా ఉన్నాయి గోల్డ్ కలర్లో ఉంది జర్మన్ సిల్వర్ పైన గోల్డ్ కోటింగ్ వస్తుందండి అమ్మవారి ముఖాలము చూడండి అక్కడ పైన కనిపించే విధంగా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట జ్యువెలరీ అంతా కూడా దొరుకుతుంది మనకి ఆ జ్యువెలరీ కొనుక్కొని సేమ్ అదే విధంగా మనము సెట్ చేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఉన్న దాంతో డెకరేట్ చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా అయితే వాళ్ళు డెకరేట్ చేశారో అమ్మవారి జడలు ఇలా చేతులు అవన్నీ ఉన్నాయి కదండి అవి కావాలంటే మనకి సైజెస్లో దొరుకుతాయి మళ్ళీ కావాలన్నా మనం పర్చేస్ చేసుకోవచ్చు చిన్న ప్యాకెట్లో అమ్ముతారు మన మనం ఏ సైజ్ అయితే తీసుకున్నామో అమ్మవారిని ఆ సైజు అవి తెచ్చుకోవచ్చు ఏనుగులండి ఇవి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇవి ఈ పక్క ఆ పక్క మనం డెకరేట్ చేయొచ్చు ఏనుగులని అమ్మవారికి చాలా బాగున్నాయి ఈ జర్మన్ సిల్వర్ చిన్న చిన్న వెండి ఇవన్నీ ఉన్నాయి దీపం చెంబలండి అండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా వెరైటీగా డిజైన్స్ అయితే ఉన్నాయి పూజా సెట్ అండి కలిసం చెంబు గ్లాసులు మొత్తం అంతా ఇవైతే తోరణాలండి మన వాకిటికి తోరణాలు వేసుకోవచ్చు ఆ తోరణాలు కూడా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి పూసలతో ఉన్నాయి ఆకుల్లాగా జ్యువెలరీ టైప్లో చాలా రకాలైతే మనకి అవైలబుల్లో ఉన్నాయి చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి ఇంకపోతే నాకు మెయిన్ నచ్చింది ఈ పూలండి నిజంగా ఒరిజినల్ పూలు ఉన్నట్టే ఉన్నాయి చాలా నచ్చాయి మన డెకరేషన్కి అయితే చాలా అద్భుతంగా ఉంటాయి నాకు మెయిన్ ఆ పూలు నచ్చి ఆ షాప్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఈ షాప్లో నేను చూసినంత వరకు అన్ని క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి ఎన్ని డిఫరెంట్ తోరణాలు మన వాకిటికి వేసుకుంటే ఎంతో అందంగా ఉంటాయండి ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇందులో నాకు ఒకటి బాగా నచ్చింది చూపిస్తాను మీకు తోరణము చాలా డిఫరెంట్గా ఉంది వెరైటీగా ఉంది ఇదే వీడియోలో మీకు అది చూపిస్తాను నేను ఇలా ప్రతి వస్తువు ఈ షాప్లో చాలా డిఫరెంట్గా మనకు కావాల్సిన ప్రతి జర్మన్ సిల్వర్ ఐటెం ఇక్కడ అవైలబుల్లో ఉందండి దీపక్ చంబలు అయితే ఎన్నో సైజులు ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మీరైతే అక్కడ ప్లేట్స్ చూసినట్టయితే దాంట్లో మనం అన్నీ అమ్మవారికి ప్రసాదాలు అవన్నీ పెట్టుకోవచ్చు షోగా ఉంటుంది ఇది జడలండి అమ్మవారి కోసము అమ్మవారికి జడ వేస్తాం కదా అవి ఇవే అండి నేను చెప్పిన కాళ్ళు చేతులు ఇట్లా సపరేట్గా అమ్ముతారనమాట ఇలా సెట్ చేసుకోవచ్చు మనము దానికి ఒకవేళ మనకు పోతే ఫ్యూచర్లో అట్లా సెట్ చేసుకోవచ్చు ఇది నేను చెప్పిన తోరణం అండి చాలా డిఫరెంట్గా ఉంది వాకిలికి వేసిన చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగా నచ్చింది నాకు సూపర్బ్గా ఉంది కలెక్షన్ కదండి ఇలాంటి ఎన్నో వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు కొత్తగా వచ్చినవి మనం మన పూజ గదిలో మనం అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు ఇలాంటి అన్నీ పెట్టుకొని అమ్మవారిని డెకరేట్ చేస్తే చాలా సూపర్బ్గా ఉంటుంది కదండి కనకాబ్రాలు సేమ్ కనకాబ్రాలు ఉన్నట్టే కనబడుతున్నాయి కదా ఇవి కొంచెం మొగ్గల్లాగా నేనైతే ఈ ఫ్లవర్స్ వీడియోని మళ్ళీ మళ్ళీ తీయాలనిపించింది అంత బాగున్నాయి ఒరిజినల్గా కనపడుతున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తోరన్స్ అండి మనం బయట డోర్కి వేసుకోవచ్చు ఈజీ వాషబుల్ సర్ఫ్లో వేసి క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా దానికి ఉన్న డస్ట్ అంతా కూడా ఈజీగా పోతుందంట ఇవైతే స్టాండ్స్ అండి మనం అమ్మవారిని దానిలపైన కూర్చోబెట్టొచ్చు ఆ స్టాండ్స్ పైన ఆ స్టాండ్ పైన ఏదైనా వెండి ప్లేట్ లాగానో అలా జర్మన్ సిల్వర్ ప్లేట్ అలా పెట్టి మనం అమ్మవారిని కలషాన్ని అందులో కూర్చోబెట్టి డెకరేట్ చేసుకోవచ్చు ఇంకా ప్రసాదాల కప్స్ అండి చాలా బాగున్నాయి కదా డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి షేప్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా మనం ఇందులో ప్రసాదాలు అవి అమ్మవారికి పెట్టుకోవచ్చు లేకపోతే కుంకుమ పసుపు అలా అయినా వేసుకోవచ్చు అందులో ఇవి దీపం చెంబలు అష్టలక్ష్మి చెంబు అన్నీ సెట్ అండి అలా ఉన్నాయి విడిగా ఉన్నాయి కాడికి కావాల్సిన మొత్తం సెట్ అనేది ఉంది ఇలా జర్మన్ సిల్వర్వి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అనేవి ఈ షాప్ అడ్రస్ అండి ఇది మీకు గనక కావాలంటే పర్చేస్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ద క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్ ఆఫ్ మై లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ ఫాలో దట్ ఈస్ తేజు థ్యాంక్ యూ దిస్ స్పెషల్ శ్రావణమాసం మాసం సిరీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి